ఇవాళ ఈ వేదిక మీద చైతన్య అఖిల్ నేను ఇంత ప్రేమని అభిమానాన్ని అందుకుంటున్నా అంటే ఇద్దరికి థాంక్స్ చెప్పుకోవాలి ఒకటి తెలుగు సినీ పరిశ్రమ ఇంకోటి మా నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ అక్టోబర్ 5 34 సంవత్సరాల క్రితం 33 సంవత్సరాల క్రితం అక్టోబర్ 5 శివ అనే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీ ముందుకు వచ్చింది చైన్ పట్టుకొచ్చాను అప్పుడు అదే అక్టోబర్ 5 ఒక కత్తితో వస్తున్నాను మీ ముందుకి ఇది కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ విజయదశమి అందరికీ విజయాన్ని ఇస్తుంది అంటారు ఈ పండగ మా గోస్ట్ కూడా విజయాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చి మెచ్చుతారు అనుకుంటున్నాను ఈ గోస్ట్ సినిమా తీసిన ప్రవీణ్ సత్తార్ గురించి చెప్పాలి అక్కడికి వెళ్ళి నుంచోవాలా ఇప్పుడు మాట్లాడచ్చా ఓకే థ్యాంక్ యూ ఈ గోస్ట్ సినిమా తీసిన ప్రవీణ్ సత్తారు గురించి మాట్లాడాలి అతనికి యాక్షన్ అంటే చాలా ఇష్టం యాక్షన్తో పాటు ఒక డ్రామా అంటే చాలా ఇష్టం ఈ సినిమాలో రెండూ కలిపి తీశాడు అతనికి మీకు గుర్తుందా శివ అప్పుడు సౌండ్స్ గురించి మాట్లాడారు చూసిన వారు ఈ సినిమాలో ఎఫెక్ట్స్ కానీ మ్యూజిక్ కానీ అట్లా ఇట్లా ఉండవు అండ్ ప్రవీణ్ సత్ నేను చాలాసార్లు చాలా సినిమాల్లో గన్లు కత్తులు పట్టుకుని తిరిగాను కానీ ఈ సినిమాలో మాత్రం నాకు ఒక ట్రైనింగ్ ఇప్పించాడు నాకే కాదు పాపం మా హీరోయిన్ సోనల్కి ఒక 15 రోజులు మిలిటరీ ట్రైనింగ్ ఇప్పించాడు ఆమె కాలు కూడా ఎరక్కొట్టుకుంది ఎనీవే ఓకే చైనీ అఖిల్ని ఇక్కడికి ఎందుకు రమ్మని అని తెలుసా ఇది చూస్తాకే ఈ ఈ కేరింతలు ఈ ప్రేమ అభిమానం చూస్తాకే ఈ సంవత్సరం బిగినింగ్ లో బంగారు రాజుతో చేతో చేశాను సినిమా బంగారు రాజును మీరు ఎంతో ఆదరించారు అది థియేటర్లలోనే కాదు ఓటీటీ ప్లాట్ఫామ్ల మీద టెలివిజన్ మీద రికార్డ్ క్రియేట్ చేసింది ఆ సినిమాకు వచ్చిన టీఆర్పీలు ఏ సినిమాకి ఇప్పటి వరకు రాలేదు ఈ సంవత్సరం అంత ఆదరణ చూపించారు అండ్ నెక్స్ట్ అఖిల్తో చేయబోతున్నాను ఏజెంట్ గోస్ట్ కలిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి సో త్వరలో అది కూడా స్టార్ట్ అవబోతుంది నేను కర్నూలు లాస్ట్ టైం వచ్చింది అన్నమయ్య సినిమాకి ఆ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకున్నాను బసవన్న ముందు డాన్స్ చేశాను యాళ్ళగడ్డ పొలాల దగ్గర డాన్సులు కూడా చేశాను
మీ గొడవలు చూస్తుంటే మాట్లాడిందంతా మర్చిపోతున్నానయ్యా, గుర్తుపోతుంది. సో గోస్ట్ గోస్ట్ 5వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్లోకి వచ్చి చూస్తారని గోస్ట్ సినిమా 5వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో మీరు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే కనపడతాను. నేను కూడా చాలా రోజులు అయింది ఇంత మంచి యాక్షన్ సినిమా చేసి, చాలా చాలా కష్టపడ్డాము. అందరం చూశారు కదా, హోల్ టీం అందరూ కష్టపడ్డారు. గోస్ట్ మీ ముందుకి 5వ తారీఖు వస్తుంది, మీరు చూసి ఆదరిస్తారని గొప్ప నమ్మకంతో ఉన్నాం. ఇక్కడ కర్నూలు నుంచి ఫ్యాన్స్, ఎస్పెషలీ కర్నూలులో ఉన్న అక్కినేని ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఎప్పటి నుంచో మమ్మల్ని, ఈ కుటుంబాన్ని ఎప్పటి నుంచో ఆదరిస్తున్నారు. అలాగే కర్నూలే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఫ్యాన్స్ అందరూ ఈ గోస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ వచ్చినందుకు. ఏం మాట్లాడినా మాట్లాడనివ్వట్లేదు, సో థ్యాంక్ యూలు చెప్పుకోవడమే సరిపోతుంది. ఓకే,